నామంలో తండ్రి నీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభు. తండ్రి మరి నీ నామంలో మేమందరం కూడి ఉంటుండగా మమ్మల్ని నీ ఆశీర్వాదములతో నింపండి తండ్రి. వచ్చిన మమ్మల్ని అందరినీ తండ్రి, స్టూడెంట్లుగా ఉన్న మమ్మల్ని అందరినీ తండ్రి నీ యొక్క కృపతో మరి మంచి సంగీతంతో మమ్మలను నడపండి తండ్రి. ఆశీర్వాదంతో నింపి మరి తండ్రి మా మధ్యలో ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. మరి అయ్యగారును మరి ఎంతో కృపతో దీవించి మరి వారి యొక్క ఓర్పును తండ్రి సహనాన్ని మరి మీరు ఇచ్చి మాకు ఈ విధమైన క్లాసులను సంగీత పాఠములను తండ్రి ఎంతగానో నేర్పిస్తుండగా మరి వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యెషయా మరి దావీదు మహారాజు గారు సంగీతంతో నాట్యంతో తండ్రి నిన్ను ఆరాధించి ఉన్నాడు ప్రభువ. మరి అలాగున మేము ఈ యొక్క సంగీత సామ్రాజ్యంలో ఇద్దరు ఉద్దండులుగా ఉంటున్న పెద్దలు తండ్రి మరి మాకు ఇంతగా ఓర్పుతో మాకు నేర్పిస్తుండగా తండ్రి మేము ఆ యొక్క సామ్రాజ్యంలో మరి స్థిరంగా ఉండుటకు మరి మమ్మల్ని జీవించమని నడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగున తండ్రి నీ సంగీతంతో ఈ సంగీతంతో తండ్రి నిన్ను ఆరాధించుటకు ధ్యానించుటకు కీర్తించుటకు తండ్రి మరి మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్య మరి ఈ సమయంలో మా మధ్యలో ఉండి అంతము వరకు తండ్రి ఏ ఏ ఆటంకం లేకుండా మరి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ యేసయ్య మా అందరినీ మీ చేతికి అప్పగిస్తూ నీ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ లార్డ్ సార్. ఏది ఒక మంచి కీర్తనతో మీరు మొదలు పెట్టండి సార్. నేను పాడాలా సార్? ఉన్నా పాటున వచ్చుచున్నాను పాడగలరా సార్? అది ప్రాక్టీస్ చేయలే. ఈ త్రాహిమాం పాడాలనుకుంటున్నా సార్. నేను త్రాహిమాం పాడాలి. లిరిక్స్ పాడతాం. రామ క్రీస్తు నాద దయ చూడరావే దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరితి నిపుడు త్రాహిమాం క్రీస్తు నాద దయ చూడరావే గవ్వ చేయరాని చెడ్డ కర్మేంద్రియ దీనోడనై గవ్వ చేయరాని చెడ్డ కర్మేంద్రియ దీనోడనై రవ పాలైనెంతో నెవ్వ పొందితి త్రవ్వు చున్న కొలది పెరుగు కరగదు నా పాపా
దాసి ఇవిదంబున చెడిపోతిని నేమి సేతునో త్రాహిమాం క్రీస్తునాద దయజూడరవే నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరితి నిపుడు త్రాహిమాం క్రీస్తునాద దయజూడరవే పద మాగమ పద పద సాలి స్వరం కరెక్ట్ లిరిక్స్ పాడను సారి చరణం గౌ చేయరాని సర్వేంద్రియ దీనోడానై నవ్వ పాలై నేనంతో నవ్వ బొందితి అది చూడండి నవ్వ చేయరాని చెడ్డ కర్మేంద్రియది నూడనై రవ్వ అదే సేమ్ మళ్ళీ ఆ సార్ ఆ ఓకే ఓకే ఆ రవ్వ పాలైనేంతో నెవ్వ పొందితి రవ్వు చున్న కొలది పెరుగు తరగదు నా పాపరాశి అది విధమున చెడిపోతిని నేమి చేస్తూను ఆడవా పాడారు ఇది అది ఒకటే కరెక్ట్ చేసుకుంటే నోట్స్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది అన్నమాట చేయరాని మళ్ళా పాడతారు పాడండి పాడండి గవ్వ చేయరాని చెడ్డ కర్మేంద్రియ దీనోడనై రవ్వ పాలైనేనెంతో నెవ్వ పొందితి త్రవ్వుచున్న కొలది పెరుగు దరగదు త్రవ్వుచున్న కొలది పెరుగు తరగదు నా పాపరాశి తరగదు నా పాపరాశి అది తరగదు నా పాపరాశి విధమున చెడిపోతిని నేమి సేతు క్రీస్తు ఇప్పుడు పాడండి మళ్ళీ ఒకసారి చరణం మళ్ళీ పాడండి కరెక్ట్ గా ఆ నోట్స్ తగినట్టుగా గవ్వ చేయరాని చెడ్డ కర్మేంద్రియ దీనోడనై రవ్వ పాలైనేనెంతో నెవ్వ పొందితి త్రవ్వు చున్న కొలది పెరుగు తరగదు తరగదు నా పాపరాశి తరగదు నా పాపరాశి ఇవ్విధంబున చెడిపోతిని నేమి సేతును వెరీ గుడ్ సార్ అది అది నోట్స్ కరెక్ట్ గా అంటే అదే నోట్స్ అలా ఉండి అప్పుడు ఇంప్రూవైజ్ చేయొచ్చు అప్పుడు దీన్ని ఇంకా మంచి టోన్ లో ఇంకా మంచి చక్కటి టోన్ లో ఇంకా తీసుకురావాలి సార్ తీసుకొస్తా ఇంకా మాధుర్యంగా తీసుకొస్తా మళ్ళీ వాటి వెరీ గుడ్ పాల్ గారు నేను నిన్న మొన్న పాడనే పాడదాం సార్ ఉన్న ఉన్న పాటున కీర్తన
దేవ సంస్తుతి చేయవే పాడు లేదు, కీర్తనలు పాడదు ప్రస్తుతం. నీసరి మగరిస దేవ సంస్తుతి చేయవే పాడు. అందరూ చేరేలోపు ఈ నిన్న మొన్న పాడని కీర్తనలు పాడతాం మనం, జ్ఞాపకం చేస్తాం మళ్ళీ అన్ని. నిస నిస నీసరి మగరిస నిస నిస నీసరి మగరిస గగరిని నీ అది ఉందండి మీ దగ్గర? ఉంది ఉంది సార్, ఉంది. పాడాలి అంటే ఒకసారి రివిజన్, మరి పాడినవే పాడకుండా కొన్ని మనం వదిలేసి పాడదాం, అవి అవి కరెక్ట్ చేద్దాం. అంటే ఇలాగా మనం అన్ని కీర్తనలు ఒకసారి పాడుకోవడం వల్ల ఏంటంటే, ఎవరైనా వీడియోస్ ఫాలో అయ్యారు అనుకోండి, వాళ్ళకి గైడ్ లైన్స్ గా ఉంటుందని. మనం ప్రాక్టీస్ చేసినవన్నీ కూడా అందరు గ్యాదర్ అయ్యే వరకు ఒకసారి రిపీట్ చేసుకుందాం. ఓకే సార్? అలాగే సార్. నిస నిస నీసరి మగరిస నిస నిస నీసరి మగరిస చూడండి, కొంచెం ఇంక్రీజ్ చేయండి. నిస నిస నీసరి మగరిస నిస నిద పమ నిస నిస నీసరి మగరిస నిరిస నిద పమ నిస నిస నీసరి మగరిస గగరిని నీసరి గారిసరి పాప పాద పగమ పమగరిస నిస నిస నీసరి మగరిస నిరిస నిద పమ నిస నిస నీసరి మగరిస దేవతం స్తుతి చేయవే మనస శ్రీమంతుడగుయే ఓవ సంస్తుతి చేయవే మనస దేవ సంస్తుతి చేయు మన జీవమాయే ఓవా దేవుని పావననన ంగోవసించు సమస్తమా ఆకారణముచి దేవ సంస్తుతి చేయవే మనస. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ క్లాప్స్ లేదా శాలిం గారు? చాలా బాగుంది. ఉన్న పాటన ప్రాక్టీస్ చేశాను, ఉన్న పాటన. మా వసంతమ్మ గారు నమస్తే. సరోజిని అమ్మా పాడండి ఒక కీర్తన. నిన్న మన పాడను పాడండి, అవి అందరికి జ్ఞాపకం చేసినట్టు చాలా అవుతున్నాయి కదా మనకి. నీతి గల యెహోవా పడతారా? త
తర్వాత ఇప్పుడు దేవ సంస్థితి చేయవి ఏ రాగంలో ఉందండి అవి కూడా మనం నాకు చెప్పాల్సి ఉన్న పరిస్థితి. ఇప్పుడు పాడ కీర్తన పాడటమే కాదు ఇప్పుడు మనకి ఆ రచయిత పేరు తర్వాత దేనిలో ముంగమూరి దేవదాస్ గారు వెరీ గుడ్. కనుక కీర్తనతో పాటు ఆ కంపోజర్ పేరు తర్వాత రాగం తాళం చెప్పాలి. అది తాళం వండర్ఫుల్ అండి. అదే అట్లాగా ప్రతి కీర్తనకి మీరు దయచేసి మెన్షన్ చేయండి అది ఎవరు రాశారు. ఇంకొకటి ఏంటంటే అది ఎన్నో కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో దేవ సంస్థితి చేయవే అన్నది 12వ కీర్తన అది కూడా నోట్ చేసుకుని మనం చెప్పాలి ఎందుకంటే ఈ వీడియోస్ చూస్తున్నారు కాబట్టి రిఫరెన్స్ అన్నమాట. ఇది 12వ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 12వ కీర్తన ముంగమూరి దేవదాస్ గారు రచించారు ఇది ఆనంద భైరవిలో ఉంది అని చెప్పాలి. చెప్పడం వల్ల మనకి కూడా డిఫరెన్స్ డిఫరెన్స్ తెలుసు ఉంటది. ఓహో ఈ రాగంలో ఇది పాడాం ఈ రాగంలో ఇది శంకరాభరణం స్వరాలు చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉంది స్వరాలు కూడా తెలియాలి మనకి. అమ్మ అమృత వెల్కమ్ జాయ్సీ వెళ్ళి కనిపించరా కేరల్ వెరీ గుడ్ కేరల్ ఉంది జాయ్సీ కూడా రావాలి. మా వసంతమ్మ గారు ఒక కీర్తన పాడండి మనం పాడింది పాడండి ఇవాళ పాడినవే కాకుండా మనం ఎందుకంటే దాదాపు మనం ఒక 20 వరకు వచ్చేసాం 24 సరోజిని గారు పాడాలండి సరోజిని గారు మరే సరోజిని అమ్మ పాడు పాడు దేవ సంస్కృతి పాడమంటారండి మళ్ళీ అదే పాడతావా పాడు 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 మంచిది. నీసరి మగరిసా ఆ సూత్రం పాడు. నీసరి మగరిసా సారి నిస నిదపమా నిన్ని నిస నిస నీసరి మగరిసా గగరి నిని సరి గారి సరి పాప పాద పగమ పమ గరిసా నిన్ని నిస నిస నీసరి మగరిసా సాని రిస నిదపమా నిన్ని నిస నిస నీసరి మగరిసా వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే ఆ స్వరం పాడినప్పుడు కూడా కొంచెం ఆ ఫీల్ కావాలి మనకి అర్థమైందా అంటే స్వరం కరెక్ట్ గా పాడారు ఆర్ద్రత అలాగా మనం ఏదో బట్టి బట్టి అప్పచెప్పినట్టు ఉండకూడదు స్వరం స్వరం కరెక్టే ఫీల్ ఆ పాడారు దాన్ని స్వరంలో కూడా ఎక్స్ప్రెస్ చేయండి అది తెలుసుకో. నీ నిస నిస నీ సరి మగరి సాని నిస నిస నీ సరి మగరి సా దేవ సంస్తుతి చేయవే శ్రీమన్ సంస్తుతి సాంగ్ లో ఉన్న ఆర్ద్రత భాషలో ఆ లిరిక్స్ లో ఏ ఆర్ద్రత అయితే ఉందో అది మన స్వరంలో కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేయాలి అందరూ అందరూ కూడా. నీ నిస నిస నీ సరి మగరి సా
నీ సరి మగరి కేరల్ ఏం పడతావు ఇన్ని రోజులు ఏదైనా కీర్తన ప్రాక్టీస్ చేసావరా అమ్మా అయితే ఇంకొంచెం బ్రైట్ గా గ్రిప్ గా పాడాలి సరిగ పాప గ మగరి రి సరిగ దాని సరి నిస స్వరం కరెక్ట్ బాగా పాడావు కానీ దేవుడే నాకు ఆశ్రయం దివ్యమైన దుర్గం దాన్ని సాగతీసం అంటే దూర్గ అలా చేయవలసి వస్తుంది కనుక దేవుడేనకాశ్రయంబు దివ్యమైన దుర్గము అమ్మా సరిగ పాప గమగరి సరిగ దాని సరి నిస గప ప గప ప పద మమ రి మమ రి మమ పప మ గరేశ గరేశ సరిగ పాప గమగరి సరి సరిగ సరిగ పాప గమగరి సరిగ దాని సరి నిస ఓకే ఆ టెంపోలో ప్రాక్టీస్ చేయి టెంపో అంటాం ఒక సాంగ్ కి టెంపో ఉంటుంది దాన్ని కరెక్ట్ టెంపోలో పాట పాడుకొని అప్పుడు ఆ స్వరం పాడితే దానికి ఇప్పుడు నేను నేర్పేటప్పుడు స్లోగా నేర్పుతాను సరి అని అర్థం అవడం కోసం ముందు స్లోగా పాడి నేర్పుతూ ఉంటాను సరిగా పాప గమగరి కానీ ఆ స్వరం బాగా వచ్చిన తర్వాత దాని ఒరిజినల్ టెంపోకి రావాలి దేవు దేవుడే చూసారా దేవుడీనకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినుదుడపదల సహాయుడై అంబ్రోచును అభయం అభయం అభయమేప్పుడానంద మానంద మానంద మౌగ సరే ఆనందం 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 అంటే దేవుడే నాకు ఆశ్రయం కనుక ఆ లిరిక్స్ ఉన్నప్పుడు అందుకే పల్లెవి అక్కడ రాసుకుని మీరు అది చదువుకుని ఆ భావాన్ని బట్టి స్వరం పాడాలి ఆ టెంపుని ఒకసారి మనసులో అనుకోవాలి ఓకే నేరే చాలా రోజులకు వచ్చే ఒక కీర్తన పాడి ఏ కీర్తన పాడనే కీర్తన పాడండి మార్గము చూపు మీ ఇంటికి వెరీ గుడ్ చాలా నేను చూసి ప స గ స గ ద పాప గరిస ఇది కూడా లాగి లాగి పాడకూడదు మార్గం చూపు మీ ఇంటికి దేవా నా తండ్రి ఇంటికి అని అడుగుతున్నారు ఆయన ఆయనే కాదు అది మన అందరికీ మనం కూడా అడుగుతాం దేవుడిని కదా పాడు ప స ప
పాడు తల ఉండాలి అందరి దగ్గర ఉండాలి అది ఎవరు రాశారు అదే చెప్పాలి మనం మాసిలమణి గారు మాసిలమణి గారు ఏబి మాసిలమణి గారు డాక్టర్ ఏబి మాసిలమణి గారు అది చెప్పాలి ఏ రాగం అని చెప్పాను ఇది నవరోజన రాగం వండర్ఫుల్ నవరోజు అంటే పాత స్టార్ట్ అవుతుంది శంకరాభరణం ఉండే డిరైవ్డ్ రాగా నవరోజు నవరోజులు ఉండే పాటు పా అలా అలాగే మనం రివైజ్ చేసినప్పుడు అది ఏ రాగంలో ఉంది ఆయన రచించిన వారు ఎవరు అని చెప్పడం మనం వారిని వారిని గౌరవించినట్టు అని ఎందుకంటే వీడియో చాలా మంది చూస్తున్నారు కదా రిఫరెన్స్ ఈ మార్గము చూపు ఇంటికి అన్నది ఎన్నో కీర్తన అంటే కొత్త కీర్తన పుస్తకంలో ఉంది అది నంబర్ చెప్దాంలే కొత్త కీర్తన పుస్తకంలోనే పాత కీర్తన పుస్తకం ఉండదు కానీ కొత్త కీర్తన పుస్తకంలో ఉంటుంది ఇది పాడు చెప్తాను పల్లవ పాడు నేను చెప్తాను పల్లవ పాడు మార్గము చూపు ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి అంతే ఉందా నీ దగ్గర అవునా చరణం కూడా ఉంటే బాగుంటుంది కదా పాడు ఇది కొత్త కీర్తన పుస్తకంలో 681 అది నోట్ చేయండి అక్కడ 681 రాసి ఒక చరణం పల్లవి ఒక చరణం ఉండడం మంచిది మనం పాడతాం పాడితే అలాగా సరే పాడు చరణం ఉంటే పాడు పాప మతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ గురుచు పంపుము క్షేమము ప్రభు నీదు సీలు ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము ప్రభు నీదు సీలు ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము మార్గము చూపు ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి వెరీ గుడ్ నా వెరీ గుడ్ చాలా బాగుంది క్లాప్స్ అంటే ముందు చెప్పాను కదా పసగా సరి కావాలి పస అది క్యాచ్ చేయట్లేదు అందరూ స్టార్టింగ్ లోనే అసగ సగ ద పాప గరిస అది బ్యూటీ మార్గ మార్గము చూపుము అది ఓకే స్వరం కదా స్వరం కూడా అసగ సగ ద గ్లైడ్స్ ఇవన్నీ డెవలప్ చేసుకోవాలి మనసులో అలాగా పాడుకుంటూ సగ సగ ద పాప గరిస సా సద
చాలా సార్లు చెప్పాను అది పాడు సైట్ సగ సగ ద ప ప గ రి స సా సా ద ప మ ద ప అది కరెక్టే స్వరస్థానాలు అప్ప చెప్పడం కాదు అది నేను చెప్పింది దాన్ని బాగా ఇంప్రూవైజ్ చేసుకుని ట్రై చేయండి అలాగా ఎప్పుడు ఒకలా పాడకూడదు నాన్న ఒకసారి మళ్ళీ డిఫరెన్స్ తెలియాలి నాకు రైట్ ఇక్కడ ఇక్కడ బాగా వచ్చారు అన్న తృప్తి నాకు ఉండాలి కదా ఎప్పుడు అలాగే పడితే మరి మీరు ఇంకా ఏదో వచ్చి కూర్చుని నేర్చుకుని మళ్ళీ వెళ్ళిపోయి వదిలేసినట్టుగా ఉండాలి ఎప్పుడో ఒకప్పుడు నేర్చుకోవాలి ఆ తప్పన ఉండాలి ఆ తప్పన మీలో ఉండాలి అర్థమైందా సగ సగ ద ప ప గ రి స సా స ద ప మ గ ప అది ఫీల్ మార్గము చూపు ఇంటికి నాతన్ సా స ద ప నాతన్ రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచరా ఆ మధుర్య ప్రేమ ప్రపంచాన్ని చూపించు నా కంటికి దేవా అది మీరు పాడినప్పుడే వినే వాళ్ళందరి శ్రోతలకు అందరికి అది కళ్ళకు ముందు కట్టినట్టు కనిపించాలి ఆ ప్రపంచం మార్గము చూపు ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి అదే ఫీల్ తో స్వరం సగ సగ ద ప ప గ రి స సా స ద ప మ ద ప అమ్మా ఓకే అంకుల్ నెక్స్ట్ టైం ఇదే అడుగుతాను నేను ఇదే కీర్తన పాడమంటాను చేంజ్ చూపించాలి ఓకే ఆనంద్ గారు వెల్కమ్ శీల్ ప్రకాష్ గారు వెల్కమ్ జెస్సికా వెల్కమ్ ఈయనెవరు అవినాష్ గారు నమస్తే ఎక్కడో చూస్తున్నారు మీరు కేరళ సద్గున్ రావు గారు స్వీట్ రూత్ జాయ్సీ జాయ్సీ ఒకసారి కనిపించినానా అమృత ఉన్నావా ఉండు ఒక్క నిమిషం వసంతమ్మ గారు ఒక మంచి కీర్తన పాడండి 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 ఒకసారి అలా రివైజ్ చేసుకుంటూ ఉంటే అందరికి ఓ జాయ్సీ వెరీ గుడ్ అప్పుడప్పుడు కనిపించరా వసంతమ్మ గారు ఏ కీర్తన పద ప మగ మామ ప మగరి గగ మగరి రి స ని రి స సరి గగ మగరి రి స ని రి స పద ప మగ మామ మ ప మగరి గగ మగరి రి స ని రి స సరి గగ మగరి రి స ని రి స sa sa ni sa ri sa ri 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 ga ri sa ri ga 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 ma ga ri ri sa ni ri sa ri ma 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 ga ri ga ma ga ri sa 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 ri ri ga ri sa ni sa ri ri sa ri ga ma pa pa da pa ma ga ma pa ma ma pa ma ga ri ga ga ma ga ri ri sa ni ri sa sa ri ga ga ma ga ri ri sa ni ri sa నీతి గల ఏ హో వస్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి దాత యౌమన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి నీతి గల ఏ హో వస్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి వండర్ఫుల్ అండి స్వరం వచ్చేసరికి ఇంకా గ్రిప్ గా పాడొచ్చు మీరు పదప మగ మామ ప మగ రే గగ మగ రే రి సని రి సని రి సరిగా సరిగా గ మగ రే రి సని రి చూసారా వింటే గ్లైడ్స్ అవి అంటూ ఉంటాం ఇంకా బాగా పాడుకోవచ్చు నీతి గల ఏహో అది శృతి పెంచితే
పదపమగ మామ పమగరి గగ మగరి రి సరి రి స సరిగా సరిగా గ మగరి రి సరి రి స పాపదపమగ మామ పమగరి గగ మగరి రి సరి రి స సరిగా గ మగరి రి సరి రి స సరి 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 రి రి గరి సరి గగ గ మగరి రి సరి రి స రి మమ మా మగరి గ మగరి స సరి రి గరి సని సరి రి సరి గ మ పాప దప మ మామ పమగరి గగ మగరి రి సరి అదే దానిలో నడకుంది నీతి కలయే హోవ స్తుతి మీ కదండి ఆత్మతో దర్పించుడి మీ ఆత్మతో సే ఆత్మతో దర్పించుడి చాలా అది కదపాలి చదల బుడమియు రవియు జలదియు నదులు కిడులను చక్కగా సదమలంబగుదై దేవనామం కదా సర్వదానుతి చేయుడి సరిగా మా పాప అది కనెక్షన్ ఉంది లింక్ ఈయన నైతి కలయే హోవ స్తుతి మీ ఆత్మ నీతి కలయే హోవ స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి అది అంటే ఎందుకంటే ఆ జ్ఞాపకం చేస్తున్నాం మళ్ళీ అందరికి ఈ వీడియోలు ఎవరు చూసినా ఆ అందుకని నేను మీరు పాడిన తర్వాత నేను పాడడం వచ్చేది బిలియా గారు మీ రేంజ్ లో ఒక కీర్తన పాడండి పప పరి రిగ మ పగ గగరి మగరి సని ద ప ద ప మ పరి రిగరి సని స ప ప గ రి గ మ ప ప ప ప ప ద ని స ప దని సాని దని ద పద పమ పద నీ ద పద పమ గమ పమ గరి గమ పమ గమ రి సని సా ప గ రి గమ ప అప ప రి రి గమ పమ గ గ గరి మ గరి సని ద పద పమ పరి గరి సని సగరి గడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున చరణం పాడరా మరి నాజి చరణం కూడా పాడండి సార్ చరణం చరణం పాడండి నా జీవిత తీరమునా నాయ పజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుమలోతు నాకు ప్రభుయా నా దీక్ష ఫలింప నావలు కలిడుము నా సేవ చేకునుము నడిపించు నానావా వండర్ఫుల్ అండి వండర్ఫుల్ క్లాప్స్ గట్టిగా చాలా
అపగారి గమా ప పప ప రి రి గ మ ప మగ గగరి మగరి సని ద ప ద ప మ ప రి రి గ రి సని స ప ప ప ప ద ని స ప ద ని ద ని స ని ద ని ద ప ద ప మ పద నీ ద పద ప మ గ మ ప మ గ రి గ మ ప మ గ మ రి ద ని స నర త నర న న న న న న న న మీరు పాడిన తర్వాత నేను పాడతాను, ఎందుకంటే అందరూ వింటున్నారు కదా, కాబట్టి మళ్ళీ నేర్చుకుంటారని. స్పందన పండు త్వర త్వరగా యేసుని నామామృతం పాడతాను. కీర్తన పాడు, గీత గీతాలు మనకి వెళ్ళదు అంటారు, కీర్తన పాడు. యేసుని నామామృతం, రైట్, వెరీ గుడ్. అన్ని రివైజ్ చేయాలి మనం, రివైజ్ చేసి అప్పుడు మగరి నిసరి సనిద ప నిసరి గ మగరి గ ప మగ సరి గ ప మగరి నిసరి సనిద ప నిసరి గ మగరి గ ప గ గ ప ద ద ని 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 ద ద ద ని ద ప ప ప ద ద ప గ గ ప ద ద ని 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 ద ద ద ని ద ప ప ప ద ద ప ప మ గ ప మ గ రి ని స రి స ని ద ప అది ఓకే. ని స రి గ మ గ రి గ ప మ గ స రి గ ప మ గ రి ని స రి స ని ద ప ని స రి గ మ గ రి గ ప గ గ ప ద ద ని 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 ద ద ని ద ప ప ప ఏమా ప ద ద ప ప ప ప మ గ మ ప మ గ స రి గ ప మ గ రి ని స రి స ని ద ప ఇప్పుడు పాడు. అక్కడ ద ఒకటి ఎక్స్ట్రా రాసుకున్నాను. రాసుకున్నావా? అక్కడ ప మ గ రి ని స రి స ని ద ప ని స రి గ మ గ రి గ ప మ గ స రి గ ప మ గ రి ని స రి స ని ద ప ని స రి గ మ గ రి గ ప అక్కడ ఆపాలి. గ గ ప ద ద ని 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 ద ద ని ద ప ప ప ప ద ద ప ప ప ప మ గ మ ప మ గ స రి గ ప మ గ రి ని స రి స ని ద ప ఇప్పుడు పాడు. ప మ గ రి ని స రి స ని ద ప ని స రి గ మ గ రి గ ప మ గ స రి గ ప మ గ రి ని స రి స ని ద ప ని స రి గ మ గ రి గ ప గ గ ప ద ద ని ద ని ద ప ప ప ప ద ద ప గ గ ప ద ద ని 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 ద ద ని ద ప ప ప గ గ ప ద ద ని 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 ద ద ని ద ద ద ని ద ప ప ప ద ద ని ద ప ప ప ప ద ద ప ప ప మ ప ద ద ప ప ప ప మ గ మ ప మ గ స రి గ ప మ గ రి ని స రి స ని ద ప ని స రి గ మ గ రి గ ప మ గ స రి గ ప మ గ రి ని స రి స ని ద ప ని స రి గ మ గ రి గ ప వెరీ గుడ్.
యేసు నీ నామామృతముమ్మ ఎంతు రుచియయ్యా దేవ యేసు నీ నామామృతముమ్మ ఎంతు రుచియయ్యా దోషములను హరించియనివాసులుగా చేయునకు వసుర ప్రకాశమైన వసుర ప్రకాశమైన అదే అదే వింటూ ఉంటే వస్తుంది అక్కడక్కడ స్వరాలు అంటే శృతికి చేరడం లేదు అదొక్కటే కొంచెం చూసుకో వస్తుంది డెఫినెట్ వస్తుంది ఏమి ప్రకాష్ గారు ఒక కీర్తన పాడండి గీతాలు వద్దు కీర్తన కీర్తన పాడండి తర్వాత అమ్మ ప్రియసుని నామామృతం ఎవరు రాశారు చెప్పి అప్పుడు పాడాలి యేసుని నామామృతం వినిపిస్తుంది ఇది కీర్తన పుస్తకంలో 140 ఇవి చెప్పాలి ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు కాబట్టి రిఫరెన్స్ మనం ఇచ్చినట్టు ఉంటుంది యేసుని నామామృతము 140 ఒక కీర్తన యోసేపు దానియేలు గారు రచించారు అది నవరోజు రాగంలో ఉంది ఆది తాళం ఇవి ఓకే అందరూ అవి చెప్పాలి ఆ డీటెయిల్స్ ఇచ్చి పాడాలి ఇప్పుడు ఈసారి నుండి అయ్యా పాడండి సార్ ఏం పాడుతున్నారు కీర్తన పాట సగ సగ ద పాప గరి సద ప సగ సగ ద పాప గరి సద ప పాప పగ సగ పాప పగ సగ పాప ప మారిని మమ మరిని రి మమ మరిని రి మమ పాప ద పాప ప ద ప గ మమ మగరి సగ గ గరి సరి రి 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 సని దాని సా మమ మగరి స గ గ గరి సరి రి 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 సని దాని సా స స గ ద ప ప గరి స స ప స ద ప మ గ ప స గ స గ ద ప ప గరి స స స ద ప మ గ ప బాగా పాడారు సార్ కానీ ఇంకా బాగా పాడాలి మరి ఆడియో సరలేదు మీది ఎందుకో కొంచెం ఆడియో అటు ఇటు ఇప్పుడు ఫీల్ ఉండాలి కదా పాడేటప్పుడు ఫీల్ లేకుండా చదివేయకూడదు కదండి ప స గ స గ ద ప ప గరి స సా సద ప మ ద ప ఫీల్ ఉండాలి కదా త్వరలో కూడా మార్గము చూపు అదే చెప్తున్నాను ఎంతసేపు అందరికీ బట్టి పట్టడం పాడడం కాదు సార్ ఇక్కడ మనకి ఏంటంటే ఆ ఫీల్ లోకి వెళ్ళాలి అది నేర్చుకున్న తర్వాత పాడాలి ఎందుకంటే వీడియో చాలా మంది చూస్తున్నారు అది నా భయం మనం ఏదో పాడేస్తున్నాం అని కాదు ఇక్కడ మనకేంటంటే కరెక్ట్ గా వచ్చిందా లేదా అని తెలుసుకుని అప్పుడు పాడితే బాగుంటుందని నా ఉద్దేశం నా సలహా వింటూ ఉంటే వస్తుంది ఆ ఫీల్ ఇప్పుడు సగ సగ ద పాప గరి సద ప మాద ప అది ఫీల్ ఫీల్ స్వరంలో ఉన్న ఫీల్ అది మార్గము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి అదే ఇప్పుడే చెప్పాను ఈ పాట గురించి మీరు వచ్చారని రాలేదు కీర్తన ఈ మార్గము చూపు అనే కీర్తన 681వ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉంది కొత్త ఆంధ్ర క్రైస్తవ కీర్తన డాక్టర్ ఏపీ మాసిలామణ్ గారు రచించారు నవరోజు రాగం ఉంది తాళం తిస్రం సగ సగ అంత బ్యూటీ ఉంది అందులో
ఆ ఎత్తుగడలో మామూలుగా సగ సగ ద ప ప గ రి స స అలాగా పాడితే ఆ స్వరం రైట్ స్వరం కరెక్ట్ కానీ బ్యూటీ కూడా తీసుకురావాలి కదా మనం ప సగ సగ ద ప ప గ రి స స స ద స స ద ప మ ద ప ప సగ సగ నడకొంది ఇవన్నీ మరి తెలుసుకుని పాడాలి తెలుసుకోవాలి తెలుసుకుని ఇంకా మోల్డ్ చేసుకోవాలి వాయిస్ ని సగ సగ ద ప ప గ రి స స స ద ప మ ద ప ప ప ప గ స గ ప ప ప గ స గ ప ప ప మ రి ని అది బ్యూటిఫుల్ ఫ్రేజ్ అది గరి స గ గ గరి సని రి 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 సని ద ని స ద ప స గ స గ ద ప ప గరి స స స ద ప మ ద ప ది ఫీల్ ఆ పాట భావ పాట లిరిక్స్ లోనే కాదు ఆ స్వరంలో కూడా బ్యూటీ తీసుకురాను ట్రై చేయండి అయ్యా అది కావాలి నెక్స్ట్ ఇంకెవరు మన ఆశీర్వాదం గారు ఒక ఒక కీర్తన పాడండి మేము తర్వాత గీతాల్లోకి వెళ్తాం పసని సత ప మగ ప మగరి గ స గ గ మరి గ మరి గ మ ప మగ మరి సని త ప గ మ ప ప గ మ ప దేవరణి దీవెనలు తారాలముగను వీరలపై బాగుగమిగని భావనయేసుని ద్వారగని దేవరని వండర్ఫుల్ అండి వండర్ఫుల్ స్వరం కూడా కరెక్ట్ గా పాడారు వెరీ గుడ్ అది థ్యాంక్ యూ చాలా బాగుంది దే కొంచెం ఫాస్ట్ గా పాడితే బాగుంటది దేవరని దీవెనలు ధారాళము ఎందుకంటే అది దీవెనలు కురిపించమని అడుగుతున్నాం కాబట్టి అందుకంటే పగమ ప పగమ ప పసని సట ప మగ ప మగరి అంతే ఎందుకంటే ఆ టెంపో పెంచితే సరిపోతుంది కీర్తన పాడు కీర్తన ఏం పాడుతున్నావు నీతిగల యెహోవా సార్ పాడలు ఏమన్నా పాడితే బాగుంది మగరి గ మగరి స శరీరి గ సరి 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 గ మ ప ప ద ప మ గ మ మ ప మ గ గ గ మ గ రి రి స ని రి స సరి గ గ మ గ రి రి స ని రి స నీతి గల యెహోవా వస్తుతిని ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి దాతయో మన క్రీస్తుని తులసి సని సేవించుడి వెరీ గుడ్ వెరీ గుడ్
స్వరం తప్పు రాసుకున్నట్టునాటి పాప దప మగ మామ పమగరి గాగ మగరి సని రిస పాప దప మగ మామ పమగరి గాగ మగరి రిసని రిస సరి గాగ మగరి రిసని రిస స స సరి సని సరి రి సరి సరి స ససస నిసరిస రిరిరి గరి సరి గగ గ మ గరి రి సని రిస రి మ మ మ మ గరి గ మ గరి సస సరి రి గరి సని సరి రి సరి గ మ ప అది స్వరం సరా కరెక్ట్ చేసుకో వెరీ గుడ్ జెసికా కీర్తన పాడు పాడమా ప్లీజ్ లాడ్ కీర్తన పాడు ఏం పాడతా పాప పసాని దదప పాప పదని దాప మగ గమ పాప దప మగరి సరి గ ప మ గ రి రి స సా గ రి గ మ గమ పద ప నీ 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 నరి సరి సా పాప పసా నీ దద ప పాప పద నీ దాప మగ గమ పాప దప మగరి సరి గ ప మ గ రి రి సా మంగళమే సునకు మనుజావతారునకు 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 శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే సునకు మనుజావతారునకు 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 శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే. వండర్ఫుల్ అన్న, క్లాప్స్ గట్టి కొట్టండి, క్లాప్స్. వెరీ గుడ్, వెరీ గుడ్ ఆనంద్ గారు. సని 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 తప మగ మప సని 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 దప మగ మప దప మగరి సస పామ గ మరి గ స సని సదని సీ సని ధని సని దప సా సని దప మగ మప ప మగరి సీరి ని సా సదని ని ప ద గ మ ప ప గ మ మరి గ సరి గ మ ప ధని స రిరి సని దప మగరి స మావంద సని సాధని మావంద రాలేదు రాలేదు మావంద నము లే మీగో ప్రభువా వరది వెనలని అదీనులమని అలం కాదు కాదు పాడతాను మళ్ళీ నేను. అంటే స్వరం ఉన్నట్టుగా గీతాలు మాత్రం స్వరం ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్ పాడుకోవాలి. మావంద నములేవిగో ప్రభువా
నమనీయ దీను నమని తలంచి సం పాదలను ఎంతగానో సగిన శ్రీయేసు నీకు వందనమే వందనమే శ్రీయేసు శ్రీయేసుకు అది కవిత సని సాధని సాధిద పాడు ప్రైజ్ లార్డ్ సని సాధని సాని దప మగ మ ప దప మగ రి స స స పా మగ మ రి గ స స సాని సదని స రి సని దని సాని దప సా 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 సాని దప మగ మ ప ప మగ రి స రి రి ని సా సదని ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని సా రి రి సాని రి రి సాని దప మగ రి రి సాని దప మగ రి స రి రి సాని దప మగ రి స చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి, చేసేసుకుంటూ వచ్చేస్తుంది. ఆనంద్ గారు కరెక్షన్ చేయాలి. అమృత సగరి మగ పమగ మరే సగ మని సరి గారి సరి స సగరి మన పమగ మరి వాయిస్ ఓపెన్ చేయి. సగరి మగ పమగ మరి సూత్రంలో పాడు. సగరి మగ పమగ మరి సా పగమ పని సరి గరి సద పగరి సగరి మగ పమద పని ద సని పని రి గరి సని ద పమగరి సా సరి గమ పమగ పమగరి సని సా హృదయమే ప్రభు ఆలయం తలపులే ప్రభు కంకితం యదయదకు ప్రభు క్రీస్తు నాదము ఆదరించి యేసు వేదము అభయము కలుగు శుభములు కురియు
జగతికి ప్రభు ఆశ్రయం జనములకు ఇలా శోభితం యుగ యుగములకు కరుణ కాలం పరము చేర్చడి మోక్ష భాగ్యము నిరతము నిలుచు పరమున ప్రభువు సగరి మగ పమగ మరిసాం పగమ పని సరి గరి సద పగరిస సగరి మగ పమద పనిద సానిద పనిరి గరి సనిద పమగరిస సా సరి గమ పమగ పమగరి సనిసా. ఎక్సలెంట్ రా, వండర్ఫుల్. గగ పాప తపసా క్యారల్ జాయసీ ఉన్నావా? ఉన్నానా? క్యారల్ పాడు. గగ పాప తపసా ఫాస్ట్ గా పాడాలరా ఇది. ఇప్పుడు స్లోగా గగ పాప తపసా టెంపో కొంచెం స్పీడ్ గా ట్రై చేయి. ఈసారి లాగి పాడాలి, దేన్ని స్లోగా చేసి స్లో చేయకూడదు. అది గీతాలని గగ పాప తపసా రీ సద దప దప గగరి దప ద సా దప గగరి గగ దప గ ప గగరి సా గగ గ రీ గ ప గ ప ప గగ దప ద దప సా సా గగరి రీ సా సా ద సా ద ద ద ప గ ప ద సా ద ప ద ప గగరి సరి గ గ గరి ప గరి సరి స గరి స స ద స. ఈసారి టెంపోలో పాడినా స్లో చేయకూడదు, లేకపోతే అది ఒక ప్యాథటిక్ ఫీల్ వచ్చేస్తుంది. గ గ ప ప అలా పాడితే కొంత టెంపో పెంచి పాడు ఈసారి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. మళ్ళీ ఒకసారి క్లాప్ చేయండి కేరళకి. జెస్సీ గారు పడగలవా? మాగరి మాగరి సరి సా
magari sanida padada pamagari gaga padapada pada sanida sas gapada padapada sanida sas magari magari sasanida sariri magari sanida padada pamagari gaga ga pada 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 sanida sa sa ga pada 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 sanida sa sa magari magari sa sanida sari ri magari sanida pada da pamagari ga pada 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 sanida sa sa ga pada 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 sanida sa sa pravachanam dhunai suri jagamune ledu jeevanu senaka sutudagu kanikaratmudu senaka sutudagu kanikaratmudu అగణితం బగు ప్రేమ చూపెడు అమర తీజుడు స్తుతికి పాత్రుడు ప్రాణనాథుడు ఆది దేవుడు ప్రాణనాథుడు ఆది దేవుడు మగరి మగరి ససని దసారి మగరి సని ద ద ప మగరి గ ప ద ప ద ప ద స ని ద స స గ ప ద ప ద ప ద స ని ద స స వండర్ఫుల్ నాన్న వండర్ఫుల్ అంత గట్టిగా చప్పట్లు ఇప్పుడు స్టార్టింగ్ ఇంకా మగరి మగరి స స ని ద స రి రి అది రి అలా అంట రి రి మగరి సని ద ప ద ద ప మగరి గ గ ప ద ప ద ప ద సరే నడక ఏమా మగరి మగరి సని ద సారి రి మగరి సని ద ప ద ద ప మగరి గ గ ప ద ప ద ప ద సని ద సాస పద 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 సని ద మగరి ససని ద సారి రి మగరి స చూసా మగరి ఫోర్స్ చూడు దాని స్వరంలో మగరి మగరి ససని ద సారి రి మగరి మగరి సని ద ప ద ద ప మగరి గ గ ప ద ప ద ప ద సని ద సా సా గ ప ద ప గ ప ద గ ప ద ప ద ప ద సని ద సా సా ప్రవచనంబున జగమునేలెడు దీవనాథుడు జనక సుతుడగు కనికరాత్ముడు జనక సుతుడగు కనికరాత్ముడు పడ్డాను ఒకసారి మెలిపడు స్వరం పడు మగరి మగరి ససని ద సారి రి మగరి సని ద ప ద ద ప మగరి గ ద ప మగరి గ ద ద ప మగరి గ గ ప ద ప ద ప ద సని ద సా సా గ ప ద ప ద ప ద సని ద సా సా వెరీ గుడ్ అది మళ్ళీ ప్రాక్టీస్ చేయి వస్తుంది డెఫినెట్ వస్తుంది ఆనంద్ గారు మా పద సరి సదా ప మాప రే మా పద మాప దాప మగరే
శ్రీ ప్రభువర పరమాత్ముల కరుణనిలయ మరియా సుత వందనములు పరమపిత అందరినిల దయచూపుమ సకల విద్యా ఆది పూజిత సర్వోత్తమ పరమజనక వందనములు పరమపితా అందరి నిల దయచూపుమా ధర పాలక శరణు ప్రభు వరణీయగ ధరిచేరవ వందనములు పరమపితా అందరి నిల దయచూపుమా స్వరం పడండి మళ్ళీ ఒకసారి స్వరం పడండి మపద ససరి రిసద పమప రిమపద మప దప మగరిస సారి మగరి సరి సరి అక్కడే ఆ గ్యాప్ అక్కడ గ్యాప్ వద్దు సారి మగరి సరి గరిస మగరి సరి గరి పద మాప మగరి ఎక్సలెంట్ అండి వండర్ఫుల్ గట్టిగా చెప్పట్లా చాలా కవిత త్వర త్వరగా పాడండి మళ్ళీ మరే కొత్త కొత్త కీర్తనకి అమృతాన్ని ఓసారి సరి అది రెడీగా ఉండు మారే స మళ్ళీ అక్కడ ఉండరా మారే
సరే సని అక్కడ ల్యాండ్ అయ్యావు కదా రే సరే సని నాయసు జీవనాధాయసు జీవనాధా ఆరాధింతు నీ నామం నీవే మాకు ఆధారం ఆస్వాదించు ఇప్పుడు నేను ఒక సెంటిమెంట్ నీ రావాలి బాగా కాన్ఫిడెంట్ గా రావాలి అదే బ్యూటీ దీనిలో నీ పమరి మరి అన్ని అలా జీవస్వరం లాంటిది చాలా సున్నితంగా అనాలి మరి సరి సీ నీ ఆస్వాదించు నీ వేదం ఆరాధించు నీ రూపం అది మాకు తప్పు పాడినట్టు కూడా నాకు తెలియలేదండి యాక్చువల్గా నీ సరే సీ అక్కడ ల్యాండ్ అయ్యావా నీ అని ఆ నీ పట్టుకురా అన్ని ఇప్పుడు అక్కడే ల్యాండ్ అయ్యావు అక్కడే ఉంది ఆస్వాదించు నీవే స్మూత్ గా ఆరాధించు అదే ప్రాక్టీస్ చేయండి బాగా సరి సరి మగరి సరి సరి సరే సరి సరి నీ సరి సరి మగరి సరే మగరిలో మగరి ఎవడ ఆనంద గారు ఉందా ఫీల్ సరి సరి మగరి సరి 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 సర నీ సరి నీ 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 పాడమ్మా చక్క పాడు కొత్తకెత్తం కదా సరి సని పమగరి సని సరి సరి సని పని సరి నీ 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 సరి సని పమగరి సని సరి సరి సని పని సరి నీ 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 సా గ గ గ మ ప ప మ గ పాప పమగరి గమగరి స
సా స గ గ గ మ ప ప మ గ పాప ప మ గ రి గ మ గ రి స స స రి రి గ మ ప మ గ రి స స స రి రి గ మ ప మ గ రి స ప్రభువే నా శరణము ఆనా మీ మధురము ప్రభువే నా శరణము ఆనా మీ మధురము ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమా ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమా అణువణువున ఆనందమి అణువణువున ఆనంద దమి బ్రతుకే నా ప్రభునికి నా హృదయమే విజయము బ్రతుకే నా ప్రభునికి నా హృదయమే విజయము చింత చేరినంతలోన చింతలేని శాంతికరమా చింత చేరినంతలోన చింతలేని శాంతికరమా అణువణువున ఆనందమి అణువణువున ఆనంద దమి సరి సని పమగరి సని సరి సరి సని పని సరి నీ నీ సరి సని పమగరి సని సరి వండర్ఫుల్ నాన్న క్లోజింగ్ లిప్ కూడా సరి 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 క్లోజింగ్ లిప్ కూడా చాలా బ్యూటీ ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క సాంగ్ కి ఒక కీర్తన కానీ సాంగ్ కానీ వండర్ఫుల్ వండర్ఫుల్ వెరీ గుడ్ వెరీ గుడ్ జాయ్సి ఉన్నావా ఒకసారి పాడే ఉన్నావమ్మా జాయ్సి ఓకే గగ ప ప ద ప సా స ఈ టెంపో పడు గగ ప ప ద ప సా స అమ్మ నీ వాయిస్ రావట్లేదమ్మా వాయిస్ రావట్లేదు చూడు ఏదో చూడమ్మ కనెక్ట్ చేయండి లేకపోతే ఆడియోలో ఉండు అమ్మా ఆడియో ఆడియోలో ఉండి పాడి అప్పుడు వీడియోకి రా వీడియోలో ఉంటే బాగుంటది నేను ఇందులో వీడియోలో కనబడతారు కదా ఒకసారి చూడు ట్రై చేయి వీడియోలో ఉండి పాడడానికి ట్రై చేయి కనెక్ట్ అయిందా జాయ్సి ఆడియో ప్రాబ్లం పాడినా కనెక్ట్ అయిందా రావట్ వెరీ గుడ్ పాడు గగ ప ప త ప సా నీ వాయిస్ మాకు రావట్లేదమ్మా తల్లి నీ వాయిస్ మాకు రావట్లేదు అంటే చూడమ్మా వేరే మైక్ ఏదో ఉందేమో ఆడియో సెట్టింగ్స్ ఏమైనా ఉంటే చూడమ్మా ఆడియో సెట్టింగ్స్ చూడు లేకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకోమ్మా ఇయర్ ఫోన్స్ పెట్టుకో
ఇయర్ ఫోన్స్ తో సెట్ అవుతుంది. మొన్నటి వరకు ఇయర్ ఫోన్స్ తో పాడేవు కదా. కవిత ఉండండి, ఈ కొత్త గీతం ఒకసారి పాడదాం. రాత్రి నేర్పింది అమ్మా. అయిందా జాయిసి? అదే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటుంది. అప్పుడు పాడినా ఇయర్ ఫోన్స్ లో ఏదైనా బటన్ ఉంటుంది చూడమ్మా. ఇయర్ ఫోన్స్ కి ఏదైనా బటన్ ఉంటది. టెస్ట్ చేయమ్మా. అవ్వట్లేదమ్మా. ఒకసారి లాగౌట్ అయిపోయి మళ్ళీ లాగిన్ అవమ్మా. లాగౌట్ అయిపోయి లాగిన్ అవ్వు. రైట్ సార్, ఈ లోగ ఇంకోటితో పాటించండి సార్. అలాగే అంటే కొత్త కీర్తనకి వెళ్తామండి. కొత్త కీర్తనం ఇప్పుడు పగరి సరి సదా పద సరి గ పగరి రి సార్. స్వరాలు కరెక్ట్ చేసుకోండి. ఆనంద్ గారు నిన్న నిన్న రాలేదేమో కదా మీరు. ఇది ఇది నోట్ చేసుకోండి. పగరి సరి సదా పద సరి గ పగరి రి స గ పద సరి ద ప ద స ప ద గ పరి రి స స. ఇది గగ పాప దానికి లింక్ ఇది. ఇప్పుడు పాడినానా జాయిస్? ఒకసారి వచ్చిందా వాయిస్? గగ పా గగ పాప గగరి గ గ గ ప ద ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప గ గ గ ప ద గ ప స స న గ రి రి స స గ స గ గ గ ప గ ప ద స గ ప ద ప గ గ రి స సరి గ గ గరి ప గరి సరి స గరి స స ద స స కరుణా నిరుపమ శుభకర పూజ్య కరశోభిత శుభగుణలు నిరత క్రియా జయశీల మరియా ప్రియ సంగనాయక తేజోదయా వరదాతా శ్రీయేసా జయ 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 వరదాతా. వండర్ఫుల్ నాన్న, అందరూ క్లాప్స్ ఇవ్వండి. దీని కంటిన్యూషన్ పాడనా. పగరి స సరి సదా పద సరి గ పగరి రి స స పగరి స సరి సదా పద సరి గ పగరి రి స స గ పద స సరి ద స ప ద గ పరి రి స స గ ప ద స సరి ద ద ద స ప ద గ పరి రి స స శ్రీ స
పరమేశ ప్రియ హృదయ నరేయా శ్రీస పరమేశ ప్రియ హృదయ నరేయా ప్రియుడిక సింహాసనముక ఆసీనుడవైనా ప్రభునిక సింహాసనమున ఆసీనుడవైనా. వండర్ఫుల్ రా, మా క్లాప్స్ ఏమన్నా అందరం గుర్తు పెట్టుకుని పాడినందుకు చాలా కాలం అయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. అమృత గుర్తుందా? అమృత గుర్తుందండి. గగపాప నుంచి అదే పాడు, ససరే సదా పద సరే గప గరే రే స. ఆ నోట్స్ ఒకసారి చూసుకోండి అందరూ పాడు. పగరీ ససరీ సదా స పద సరే గప గరే రే ససా పగరీ స స సరి సదా పద సరి గ ప గ రి రి స సా గ ప ద సా సా రి దా ద ప ద స ప ద గ ప రి రి స సా గ ప ద సా సా రి దా ద ప ద స ప ద గ ప రి రి స సా శ్రీ సా పరమేశా ప్రియ హృదయ నజరేయా శ్రీసా పరమేశా ప్రియ హృదయ నజరేయా ప్రభుని గసింహాసనమున ఆసీనుడవైనావా ప్రభుని గసింహాసనమున ఆసీనుడవైనావా శ్రీసా పరమేశా ప్రియ హృదయ నజరేయా. చరణం పాడగలవా? ఆ పాడగల. ఆది పాప ప ప ప ద ప గ ప గ దస దస ద ప ద ప ప పాప ప ప ద ప గ అంకుల్ మరి పాప ప ప ప ద ప గ ప ప ప ప ద ప గ ప ద పాప ప ప ప ద ప గ ప ద దస దస ద ప ద ప ప ప గ గ గ రి స రి స ద గ గ దస ప ద గ ప రి రి స సా గ గ గ రి స రి స ద గ గ దస ప ద గ ప రి రి స సా ఆదియు అంతములేని ఆశ్రయదియు అంతములేని ఆదియు అంతములేని కాదు ప ప ప ప ద ప గ ప ద తములేని ఆదియు అంతములేని ఆశ్రిత జన పాలకుడా ఆత్మా పరమాత్మునిగా అలరించే మా
గణోడా శుభ కరుడా నీకే స్తుతి కలుగునుగా గణోడా శుభ కరుడా నీకే స్తుతి కలుగునుగా శ్రీ యేసా పరమేశ ప్రియ హృదయా నజరేయా శ్రీ రెండో చరణం పాడు రెండో చరణం నెక్స్ట్ చరణానికి వెళ్ళు నిర్మలయనావదనా నిఖిల జనాధర శరణ నిత్య విమోచన సృజన నిరుపమ ప్రేమాదరణ ప్రభుడాదర శాశ్వతుడా నీ కృపైక చాలునుగా ప్రభుడాదర శాశ్వతుడా నీ కృపైక చాలునుగా శ్రీ యేసా పరమేశా ప్రియ హృదయా నజరేయా ప్రభు నిగసింహాసనమున ఆసీనుడవైనావా ప్రభు నిగసింహాసనమున ఆసీనుడవైనావా శ్రీ యేసా పరమేశా ప్రియ హృదయా నజరేయా వండర్ఫుల్ నాన్న బ్యూటిఫుల్ ప్రియ హృదయా నజరే అది కూడా ఫినిషింగ్ అలాగే వచ్చు కదా అది ఇది ఇందులో ఎవరెవరు పుట్టారప్పటికి 20-25 ఏళ్ల క్రితం అవన్నీ దేవుడు ఇప్పుడు అందరికి స్టార్ట్ చేశాను నేర్పడం అనేది అయితే పర్ఫెక్ట్ గా నేర్పాలి అందరికి నేర్పాలనే ఆశ ఇప్పుడు నెరవేరింది కనుక ఒకటి కదా చాలా ఉన్నాయి ఇప్పుడు చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి ఎల్లయ్యకుంది కీర్తన గీతం అలా వెళ్తాం కనుక దానికి అల్టిమేట్ బ్యూటీ తీసుకురావాలి గీతం పాడినప్పుడు ఓకే కేరళ ఇది నీకు తెలుసు కదా ఇది కూడా చూసారా గమకం కవిత ఆనంద్ గారు అంటే పా కలిసింది అక్కడ సరి సదా పా ఉంది కానీ అక్కల సరి సదా పద సరి గ ప గ రి స స గ ప ద స స రి ద ద ప ద స ప ద గ ప రి రి స స గ ప ద స స రి ద ద ప ద స ప ద గ ప రి రి స స శ్రీ యేసా శ్రీ
పరమేశ ప్రియ హృదయ శ్రీయేశ శ్రీయేశ పరమేశ ప్రియ హృదయ ప్రియ హృదయ నజరేయ సింహాసనమున ఆసీనుడవైనవ ప్రభునిగ సింహాసనమున ఆసీనుడవైనవ శ్రీయేశ పరమేశ ప్రియ హృదయ నజరే ఆదియు అంతము లేని ఆశ్రిత జన పాలకుడ ఆత్మ పరమాత్మునిగా అల్లరించే మావిపు కన్నుడ శుభకరుడ నీకే స్తుతి కలుగునుగా ఘనుడ మా శుభకరుడ నీకే స్తుతి కలుగునుగా శ్రీయేశ పరమేశ ప్రియ హృదయ నజరే శ్రీయేశ 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 పరమేశ ప్రియ హృదయ నజరే నా క్లాప్స్ కొట్టరండి మీకేనండి ఇరవై సంవత్సరాలు అయిందండి ఈ కీర్తనలు పుట్టి నా నుండి. ఇవాళ 49 అండి ఇది 49వ క్లాసా 48 48th క్లాస్ ఇది. అవునండి అవును 50th లో ఒకసారి అన్ని షడ్జిమం రిషభం మళ్ళీ జ్ఞాపకం చేస్తాను ఒకసారి అందరికి కొత్త వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి. ఏమండి 50 క్లాసులు అయ్యాయా? చాలా ఆశ్చర్యం. 25 కీర్తనలు నేర్చుకున్నారు మీరు. సో గీతాలు చూసారా? అంటే గీతం పాడితేనే శాస్త్రీయంగా బాగా ఇంకా గొంతు అమోళ్ళకి వస్తుంది కదా, చేంజ్ ఉంది కదా కీర్తనకి. కీర్తన మనం అలా పాడుకుంటాం చక్కగా తెలుసు కాబట్టి అందంగా దేవుడేనక హాయిగా ఉంటాయి. అందులో కూడా ఆ క్లాసిక్ స్టైల్ ఉంది పట్టుకుంటే కదా, అన్నింటిలోనూ ఉన్నాయి. ఆ బ్యూటీ ఆది కీర్తనకు వచ్చేసరికి గ్రిప్పుగా పాడాలి ప్రతిదీ. పద అక్కడ కొంచెం చూసుకో అమృత. పగరి సరి సద పద సరి గ పగరి గరి గరి స్ట్రైట్ గా సాక్ రావాలి. దీస అన్నట్టు వినిపిస్తుంది ఇది, పా వస్తుంది. గరి రీస గరి రీస అది ఓకే. పగరిస ఆ గమకం వచ్చేటట్టు చూడు. పగరిస ససరి సద ద పద పద సరి గ పగరి రీస. మాక్సిమం పాడుకోవచ్చు ఈ గీతం. మీ వాయిస్ ఎంత వరకు మోల్డ్ అవుతుందో అంత బ్యూటీ తప్పకూడదు. మళ్ళీ ఆనంద్ గారు
వాయిస్ ని ఎంత మోల్డ్ చేయొచ్చు అంత మోల్డ్ చేసుకోవచ్చు. నేరస్ ప్రాక్టీస్ చేయాలన్నీ గీతాలు కూడా కీర్తనలోకి, కీర్తనలో మనకి ఆ రాగం అన్ని వస్తున్నాయి కాబట్టి. సో రేపు కీర్తన పాడేటప్పుడు ఆ కీర్తన ఎవరు రాశారు, ఆ తాళం, ఆ రాగం, ఆ కీర్తన ఎన్నో నంబర్ చెప్పి పాడాలి అందరూ. ఒక పల్లవి రాసుకోండి, ఎందుకంటే మనకి రిఫరెన్స్ గా మిగిలిపోతాయి ఇప్పుడు ఈ వీడియోస్. అదే అనుకున్నాం నేను శాలిని గారు మాట్లాడుకున్నాను, ఇంకా పుస్తకం రిలీజ్ చేయనక్కర్లేదేమో. ఓన్లీ మామూలుగా అందరితోనూ ఒక్కొక్కరితోనూ ఒక్కొక్క కీర్తన పాడించి రిలీజ్ చేద్దాం, అది చేయొచ్చు. కానీ ఇంత వీడియో కంటే ఇంకేంటి ప్రతీకి, ఏమంటావు వికీ? అంతేనా, కీర్తనలన్నీ మనం ఇక్కడే రిపీటెడ్ గా పాడుతున్నాం, స్వరాలన్నీ చక్కగా అందరూ వీడియో చూసి నేర్చేసుకోవచ్చు. ఒకవేళ ఇందులో జాయిన్ కాకపోయినా, జాయిన్ కాని వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు నన్ను ఫోన్ చేసి. కనుక అనుష ఏమైనా అర్థం అవుతుందమ్మా నీకు? అనుష ఇలాగ కొంతమంది రూత్ అందరూ ఉన్నారు, సువర్ణ రాజు గారు చాలా తెరచాటున, రాజేష్ గారు తెరచాటునే ఉంటున్నారు, ఏంటో మరి చాలా కాలంగా. కనుక రేపు, రేపు కాక 50th రోజు 50th బాగా అందరూ అందరూ తెరచాటున ఉండకూడదు, అందరు కనిపించాలి. ఎల్లుండి మాత్రం అందరు కనిపించాలి, ఇక్కడ కనిపించి ఒక్కొక్కరు కీర్తన పాడి మళ్ళీ ఈ షర్జిమం రిషభం ఎన్నో ఒకసారి జ్ఞాపకం చేస్తాం. 50th మనకి కదా ల్యాండ్ మార్క్ లా ఉంది అది. 50 రోజులు కంటిన్యూస్ గా మనం ఇంతమంది, ఇంకా రెస్పాన్స్ అలాంటి ఇలాంటి రెస్పాన్స్ కాదు మనకు వచ్చింది ఇది. ఇది ఒక రెవల్యూషన్ అయిపోయింది. యూకే లో ఓపెన్ అయిపోయింది, ఇక్కడ రేపు యుఎస్ అన్ని చోట్లకి వెళ్ళిపోతుంది ఆంధ్ర క్రైస్తవ కీర్తన స్వరాలతో. బిలియ గారు ఏమంటారు, మీ అభిప్రాయం చెప్పండి, ఆశీర్వాదంగా ఉన్నారు, ఒక్కొక్కరు అభిప్రాయం చెప్పాలి ఇవాళ. లేకపోతే 50th పెట్టుకున్నా? Yes sir, 50th ఎల్లుండి మనం అందరం ఏమండి ఇది. ఆశీర్వాదం గారు పెద్దలు అలాగా ఆశీర్వాదం గారిని హైలైట్ చేద్దాం. ఆశీర్వాదం గారు, సో ఎల్లుండి మనం 50th 50 రోజులు అయింది సార్ చాలా ఆశ్చర్యంగా. కనుక ఆ రోజు మన అందరం మాట్లాడుకుందాం దీని గురించి. సార్ ఆ రోజు ఏం చేయాలంటే, ఒకసారి ఒక విషయం అండి, ఆ రోజు అందరం కూడా 2 సమోసాలు ఒక కూల్ డ్రింక్ బాటిల్ మీ పక్కన పెట్టుకోండి. మేము తాగమన్నప్పుడు తాగాలి, తినమన్నప్పుడు తినాలన్నమాట. అది అలా చేద్దాం. మరి ఏం చేస్తాం అందరం? కొర్నేలియస్ గారు ఏమండి ఎల్లుండి పెద్దలందరినీ హైలైట్ చేయండి. కొర్నేలియస్ గారు లేకపోతే మీ మీ అకౌంట్ నెంబర్లు ఇవ్వండి, అందరికి 100 రూపాయలు నేను వేస్తాను. మీరు కోకోకోలా బాటిల్ ఏదో మరి ఇక ఫ్యూచర్ లో ఏదో పిల్లలు మన నీరజ్ లాంటి వాళ్ళు ఎవరు కనిపెడతారేమో, అంటే ఆన్లైన్ లోనే పంచి పెట్టుకునే పద్ధతి ఏమైనా తెస్తారేమో, ఏం చెప్తాం? ఇప్పుడు రోజులు టెక్నాలజీ, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అంతమంది ఫోన్ నెంబర్లు ఇచ్చి స్విగ్గీ వాడికి ఆర్డర్ చేస్తామట ఇచ్చేసి. ఈ రోజు బయట ఫుడ్ వద్దులండి. అయితే ఎవరి కాళ్ళు ఇంట్లో దోశలు వేసుకుని కూర్చోవడమే, కూర్చోండి. జ్యూస్ ఉన్నవాడు జ్యూస్, టీ ఉంటే టీ పెట్టుకుని, కేక్ చేసుకున్నాడు కేక్ చేయండి. 50th 50 రోజులు నాకు చాలా అన్ని వేళ అనుకుంటే ఆశ్చర్యంగా ఉంది. సరే కనుక డే ఆఫ్టర్ టుమారో ఎల్లుండి మనం అందరు రావాలి. కల్పన గారు అందరు రావండి. అలసి అలసిపోకుండా ఉన్నా కారణం ఎత్తండి. ఎవ్రీడే ఇస్ ఎ న్యూ డే ఫర్ అస్. అలాగే ఉంది ప్రతిరోజు ఏం సార్? అలాగే ఉందండి. ఆశీర్వాదం గారు చెప్పండి. చాలా త్వరగా జరిగిపోయినట్టు అయిపోయింది, 50 రోజులు లాగలేదు అసలు కదా. చూడండి 100 రోజు కూడా అలా అయిపోతుంది. 100 రోజు కూడా అయిపోయేటట్టుంది. 50 ఇలా దాటిందో లేదో 3-4-5 రోజుల్లో 100 రోజు వచ్చేస్తుంది. కనుక మనం శతదినోత్సవం కూడా చేస్తాం. శతదినోత్సవం అయిపోతుంది, ఇట్టే అయిపోతుంది. ఏమంటావు వికీ?
వెళ్ళుండి మనం అందరూ మాట్లాడుకుని ఈ 50వ రోజు ఘనంగా జరుపుకో చెప్పు. అలాగేనండి, మేము అదే శాలేం ఇజ్రాయెల్ పాస్టర్ గారి అండర్లో 400 డేస్ నాన్ స్టాప్ గా సువార్త చేయగలిగాం. అది అసలు 400 డేస్ అయ్యిందని మేము అనుకోలేదు, కానీ 400 చేసాం. 400 డేస్ కి 400 చరణాలు పాట అనమాట. ఇంకా ఈ మ్యూజిక్ క్లాస్ కూడా మీ ఆధ్వర్యంలో అలాగే జరుగుతుంది, తెలియకుండానే డేస్ అలా స్పెండ్ అయిపోతాయి. అంతే అంతే, అంటే మనం ఏంటంటే నేర్చుకున్నది పర్ఫెక్ట్ గా నేర్చుకుని బాగా చెప్తున్నాం. ఇంకా పుస్తకం అక్కర్లా, ఇక ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అంటే మన వీడియో రిఫరెన్స్, మన వీడియోలు అంతే, అలా అయిపోవాలి చివరికి. అందుచేతనే రిపీటెడ్ గా ఆ కీర్తనలన్నీ పాడిస్తున్నాను నేను, పాడించి నేను పాడడం, ఎందుకంటే కరెక్షన్స్ కరెక్ట్ చేయడం ఇవన్నీ మనకు అవసరం. అది కనుక 50వ ఎల్లుండి అందరు వచ్చేటట్టు ట్రై చేద్దాం. అందరికి మెసేజ్ ఫస్ట్ నుండి ఉన్నవాడు అందరు జాయిన్ అవ్వాలి. అలాగ ఏం సార్? అవునండి, ఒక ఇన్విటేషన్ తయారు చేసి పోస్ట్ చేద్దాం గ్రూప్ లో పెట్టేద్దాం అందరు. కనుక తప్పకుండా 50th డే అందరు మీ ఇళ్లలో ఏం తయారు చేస్తారో ఫోటో తీసి నాకు పెట్టండి, నేను డిస్ప్లే చేస్తాను. మీ కేకులు, మీ స్వీట్స్ అన్ని కూడా డిస్ప్లే చేస్తాను, అవి తిన్నట్టు ఫీల్ అవుదాం. అలాగా ఓకే సార్, ప్రార్థన చేసి మీరు మన ఆ రోజు మాట్లాడుకుందాం ఎల్లుండి. రేపు ఒక కీర్తనతో వస్తా, గీతాలు అన్ని పాడించాను ఇవాళ మొత్తం, అందరు ఒకసారి విని పాడని కీర్తన కూడా మనం పాడుకున్నాం, అంటే చాలా బాగుంది. ఓకే సార్, ప్రార్థన చేయొచ్చు. ఎవరు చేస్తారండి? ఆశీర్వాదం గారితో చేయొచ్చు. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడు అంటే నీ పరిశుద్ధమైన ఉన్నతమైన పాదాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి ఇంతవరకు మనం సురక్షణ క్షేమంగా ఉంచు ప్రభా. నేను 48 రోజులు కంప్లీట్ చేసుకోవటానికి కృప చెప్పారు, 50 రోజులు కూడా మేము త్వరలో వెళ్ళిపోతుండగా ప్రభా నీ కృపను అనుకరించండి ప్రభా. నీకు వందనాలు, ఎన్నో నా మర్మాలు మేము నేర్చుకున్నాం ప్రభా సంగీతంలో ప్రభా. నీ దాసుని నేను ఎంతో ఓపికతోటి ప్రభా చిన్నపిల్లలకు చెప్పినట్టుగా ప్రభా ఎంతో ఓపికతో చెప్తున్నటువంటి నీ దాసుని మహర్షి గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి శక్తిని బలాన్ని దయచేయండి ప్రభా. నీకు వందనాలు. చాలా ఇజ్రాయల్ గారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆయన చేసిన పరిచయనంతటి మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. ఇది అనేకులకు ప్రాపించడానికి నాయన ప్రపంచం అంతా వ్యాపించడానికి నీ కృప దయచేయండి తండ్రి. నీకు వందనాలు. కరోనా వైరస్ విషయంలో మేము ఎంతో నిరుత్సాహపడకుండా ప్రభా నాయన ఇటు నీ వాక్యం ద్వారాను నాయన సంగీతం ద్వారాను మమ్మల్ని బలపరుస్తూ నిత్యం నీ సన్నిధిని ఎదగటానికి నీ కృప దయచేసిన నీ ప్రేమను బట్టి నీకు వందనాలు. ఈ పాటలు సక్రంగా పాడటానికి ఆయన ఇవన్నీ నేర్చుకుని చక్కగా నిన్ను మయంపరచడానికి మా అందరికి దయచేయమని నాయన నీ దాసులు ఇంకా బలపరచమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని చెప్పుకొస్తున్నాను తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసు క్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ, మన కుటుంబాలకి, మరి ప్రత్యేకంగా మహర్షి గారికి వారి కుటుంబ సభ్యులకు వారి సహకారులకు సదాకాలంతో వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ వందనాలండి, గుడ్ నైట్.
రేపు ఎల్లుండి అందరు కంపల్సరీగా రావాలి. రైట్, మెసేజ్ పెడతాం. బిల్లియా గారు, ఆశీర్వాదం గారు, కొర్నేలియస్ గారు, పాల్ గారు, పెద్దలు అందరికి, ఆనంద్ గారు, రైట్, వందన, అమృత, కేరల్, నీరజ్, సరోజిని, వసంతమ్మ గారు, కలవండి. గుడ్ నైట్ అనూష, రైట్, బాయ్, గుడ్ నైట్.